ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రెజెంట్ గుడివాడలో ఉన్నాం. సో గుడివాడలో మనం రఘుబాబు గారికి ఈరోజు ఒక హౌస్ కి సంబంధించిన ప్లాన్ డిజైన్ చేయడం జరిగిందనమాట. సో మీ పేరండి? శివశంకర్రావు అండి. శివశంకర్రావు గారు వాళ్ళు కూడా వచ్చారు. సో వీళ్ళకు సంబంధించిన దగ్గర వాళ్ళు అనమాట. అయితే మనం ప్లాన్ డిజైన్ చేస్తుంటే వాళ్ళు వచ్చారు ఇప్పుడు. సో సెంటర్ ద్వారాలకు సంబంధించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మాది కూడా సెంటర్ డోరే అని చెప్పి చెప్పారనమాట. సో మరి నిజంగా అసలు సెంటర్ డోర్ ప్రభావం ఏంటి, మీరు ఏమైనా చెప్పగలుగుతారా? సెంటర్ డోర్ ఎట్లా ఉంది? యాక్చువల్గా నేను ఈశాన్యం డోర్లు ఉన్నటువంటి వాటిని కూడా నేను కట్టున్నాను, చూశాను. నేను సెంటర్ డోర్ ఇంట్లో ఉన్నప్పుడు నాకు చాలా చేంజెస్ ఉన్నాయి, ఎందుకంటే నేను ఇంకా గ్రో ఎక్కువ ఉంది నాకు గ్రోత్ కానీ. సెంటర్ డోర్లో వచ్చిన తర్వాత గ్రోత్ ఉంది, ప్లస్ మా పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఇంకో రకం కానీ నాకు చాలా బాగుంది. నా సెంటర్ డోర్ అనేది ఉండడానికి కూడా, ఎందుకంటే మన ఏరియా ఐటమ్స్ని మనం అడ్జస్ట్ చేసుకుంటాం, అంటే ఫ్రిడ్జ్ అవ్వచ్చు, టీవీలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు ఏదైనా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా నాకు చాలా కన్వీనియంట్గా అనిపించింది. ఇది ఈశాన్య ద్వారాలు కన్నా కూడా. నేను నా హరివాస్తు ఛానల్లో ఈశాన్య ద్వారము అనేది దరిద్రము అని చెప్పి వందల వీడియోస్లో నేను చెప్పాను. ప్రస్తుత సిద్ధాంతులు ఈశాన్యంలో ద్వారం పెట్టాలి అని చెప్పి ప్రతి ఇంటికి ఈశాన్యంలో పెట్టించి కుటుంబ ఉమ్మడిగా ఉండే కుటుంబాలన్నీ విచ్ఛిన్నమైపోయినాయి, ఆరోగ్య సమస్యలు మొత్తం వచ్చేసినాయి, ఒకరికి ఒకరు పడకుండా అయిపోయినరు. ఇట్లా ఎన్నో సమస్యలు, ఆరోగ్య సమస్యలు, డబ్బు పరంగా ఎన్నో రకాలుగా. డబ్బు సంపాదన మాత్రమే ఒకటి కాదు, ఇంట్లో అందరూ బాగుండాలనేది నా కాన్సెప్ట్. సో ఈ సెంటర్ డోర్స్లో అసలు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండేటట్టు, అందరూ ఒకరి మాట ఒకరు వినేటట్టు జరుగుతుంది, అది మీరు అబ్జర్వ్ చేశారా? ఎస్ కరెక్ట్, నేను బాగా అబ్జర్వ్ చేశాను. అదైతే మాత్రం 100% ఉమ్మడి కుటుంబాలకి సంబంధించి నేను కూడా కొద్దిగా చూశాను. నేను మేమైతే కలిసి ఉన్నాం, ఉమ్మడి కుటుంబాలకు సంబంధించి బాగుంటుంది ఆరోగ్యపరంగా ఇంకో రకంగా కానీ. ఈ ఉమ్మడి కుటుంబాలు అనేది మీరు చెప్పిన కాన్సెప్ట్ కరెక్ట్, అది నేను కూడా అదే ఫీల్ అయ్యాను. ఇప్పుడు నాకు నాయుడు గారు ఇక్కడ పిలిపించి మన రఘుబాబు గారికి చెప్పారనమాట నా గురించి. సో ఆయన మళ్ళీ మధ్య ద్వారం సంబంధించి ఇప్పుడు ఎవరు చెప్పట్లేదండి, ఆయన చెప్తున్నారంటే నన్ను పిలిపించారు. పిలిపిస్తే ఇప్పుడు మళ్ళీ మధ్య ద్వారాలు పెట్టిస్తున్నాను. ఈ రోజు మేము ఆల్మోస్ట్ ఒక 30-40 ఇండ్లు మొత్తం అబ్జర్వేషన్ చేసి వచ్చాం. అన్ని మధ్య ద్వారాలే, వాళ్ళ ఆఫీసు మధ్య ద్వారం, ఇప్పుడు మీరు మధ్య ద్వారం అని వచ్చారు, అందుకని ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కూడా తీసేసుకుంటారు ఎట్లా ఉంది అని. సో మీ ప్రకారం అక్కడికి వచ్చిన తర్వాత మీ వీళ్ళ గ్రోత్ చెప్పండి, మీరు చెప్పండి. శివశంకర్ గారు, ఇదే సందులో మేము పుట్టాము. శివశంకర్ గారు కాదు, ఫస్ట్ మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. మా అమ్మ మా నాన్న అందరూ ఇక్కడే పుట్టాం. ప్రతి ఇంటి గురించి, ప్రతి ఇంట్లో ఎవరు ఉంటారు ఏంటని అన్ని తెలిసిన వాళ్ళం మేము ఈ వార్డులో. ఈ వార్డుకి మేము కౌన్సిలర్గా ఉంచున్నాం. శివశంకర్ గారు రైల్వేలో పనిచేస్తూ ఒక 15 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా 20 ఏళ్ళ నుంచి ఆ ఎదురుగొండ ఇంట్లో, ఈశాన్యం ఇంట్లో ఉన్నప్పుడు ఉండేవాళ్ళు, ఈశాన్యం గుమ్మాలు ఉన్న ఇంట్లో ఉండేవాళ్ళు స్టార్టింగ్లో. దాని తర్వాత మళ్ళీ ఎక్కడికో వెళ్ళారు. తర్వాత మళ్ళీ ఇల్లు కొనుక్కున్నాక, ఫస్ట్ నేనే కొందాం అనుకున్నా ఇల్లుని, నాకప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో నేను కొనలేకపోయిన తర్వాత ఈయన కొన్నారన్నారు. మజ్జిగుమ్మాలు ఉన్నాయి దానికి. ఈయన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉద్యోగం చేస్తూ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ మజ్జిగుమ్మాలు ఇంట్లోకి వచ్చాక ఇది ఈయన మన ఈయన కట్టారు అనేది చాలా ఉన్నాయి గుడివాళ్ళు వెళ్ళి. ఆ గ్రోత్ అనేది ఇంట్లోకి వచ్చాక, ఇలా పాప కూడా అమెరికా వెళ్ళింది, ఓ పాప ఇక్కడే గోవాలోనే ఎక్కడ ఉంటుంది, మంచి ఓ బ్యాకప్ డాక్టర్ మంచి. ఇంకోటి ఏంటంటే, అయితే నాకు ఒక పాయింట్, ఇప్పుడు నాకు ఒక పాయింట్ ఏంటంటే, ప్రస్తుత సిద్ధాంతులు మొత్తం ఈశాన్యమే నంబర్1 అంటారు, వాళ్ళకి మరి ఎట్లా బుద్ధి చెప్పాలి ఫైనల్గా? అది మనం చెబుతానికి మనమెవరం, వాళ్ళ సిద్ధాంతం వాళ్ళదే, వాళ్ళకి నచ్చిన వాళ్ళు చేయించుకుంటారు. అది మనం చెబుతానికి మనం సరిపోం. ఎవరిని మనం ఈ వ్యవస్థలో మనం ఆపలేం. ఎవరు ఫాలో, ఎవరికి నచ్చిన విధంగా, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు నడుస్తూ ఉంటాం. వాళ్ళ జాతకం బాగుంది అంటే సెంటర్ డోర్ వస్తుంది, లేదు అనుకుంటే గనక వాళ్ళ ఇష్టం, దానికి మనం ఏం కాదంటాం. అది మనం వాళ్ళని విమర్శించనకూడదు, వాళ్ళని ఒక మాట అనకూడదు. అంటే ఇప్పుడు మీరు ఆ మాట చెప్పారు, నేను నా ఛానల్ ద్వారా ఎన్నో వాస్తు రహస్యాలను బయట పెడుతూ ఈ మధ్య ద్వారాలకు సంబంధించిన సీక్రెట్స్ అన్ని నేను తీసుకొని వస్తున్నాను. చాలా మంది నాకు అనుకూలమైన వాళ్ళు కూడా అసలు మధ్య ద్వారం పెట్టొద్దు అని మాట్లాడతారు, ఏ శాస్త్రంలో ఉందని మాట్లాడతారు. ప్రూఫ్స్ ముందు పెడితే ఏంటంటే, దీన్ని ఏమంటారు, దీన్ని యూట్యూబ్ ఛానల్లు, ఈ ఫేస్బుక్లు ఇవన్నీ వచ్చాక భారతదేశంలో స్వతంత్రంగా మాట్లాడుకోవడానికి సర్వ హక్కులు ఉన్నాయి.
అందువలన మంచి చేసిన వాళ్ళనే విడి విమర్శిస్తారు. ఆడు సన్నాసి ఆడికి ఎక్కువైందిలే, ఇప్పుడు ఆ భోజనం అక్కడికి తీసుకెళ్ళి ఇచ్చాము అనుకోండి, కళ్ళు కలుపు ఆడికి దిక్కు లేదు, ఆడు తీసుకెళ్ళి ఇచ్చాడు అంటాడు. ఒక్కొక్కడు మన కడుపు కాలుతున్నా కూడా ఆడికి తీసుకెళ్లి భోజనం ఇస్తాడు, వాడు జాలి దయా అది. అందువలన దాన్ని ఈ దీనిలోకి ఎవరైనా విమర్శించవచ్చు, విమర్శించుకోవడం మంచిగా పొగిడే వాళ్ళు ఉంటారు. ప్రతిదానికి మంచి చెడు అనేది ఉంటది. ఆ చెడు లేకపోతే ఈ లాయర్ల అవసరంలా, ఈ పోలీసుల అవసరంలా, ఎవరు అవసరం లేదు 100%. అందువలన చిన్న పాయింట్ ఏంటంటే, చాలా మంది కూడా ఇప్పుడు ఈ మధ్య ద్వారం గురించి నేను చెప్తుంటే వ్యతిరేకం చేస్తున్నారు, ఓకే. కానీ ఈశాన్య ద్వారం వల్ల నష్టం జరుగుతుందా లేదా, ఒకటో పాయింట్. మధ్య ద్వారాల గురించి నేనేమన్నా కొత్తగా పట్టుకొచ్చానా అనేది అర్థం కాదు. ఇప్పుడు మనం ఎన్నిళ్ళు చూసాం, అవును, మీరు తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, ప్రకాశం ఎక్కడికన్నా తిరిగితే టోటల్ కూడా మధ్య ద్వారాల ఇంట్లో టాప్ మోస్ట్ రేంజ్ లో ఉన్న వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు ఉన్నారు ఉన్నారు. దాని గురించి కాదంటానికి మనం సరిపోం, కానీ కరెక్ట్ గానే ఉన్నారు అది మధ్య ద్వారాలో ఉన్నవాళ్ళు. కాకపోతే ఏంటంటే, వ్యవస్థలో మంచి చెడు అన్ని రకాలుగా తెలియపోయినా తెలిసినట్టుగా రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు. అందువలన మనం కూడా ఇల్లు కట్టేటప్పుడు కూడా మనం కూడా కాస్త అవగాహన తెచ్చుకుని దాని గురించి మంచిగా చేయడని ఆలోచించుకుని మనకు చెప్పే సలహాదారులు కూడా కరెక్టా కాదని మనం డెసిషన్ తీసుకుని ఆయన మనసు ఆయన నడవడిక అన్నీ అర్థం చేసుకుని, మేము ఆయన అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ నడవడిక కరెక్టు, ఈయన మాట కరెక్టు, అందుకని హరివాస్తాయిని పిలిచేయచ్చు అనేది ఒక నిర్ణయానికి వచ్చి ఆయన మాట ప్రకారం అర్థమైందా ఇది, బడ్జెట్ ఎక్కువైనా కానీ దాన్ని అప్చెప్పేద్దాం అని ఒక నిర్ణయానికి వచ్చి హరివాస్తుని పిలిచి మధ్య గుమ్మాలతో ఇల్లు కట్టేస్తా నిర్ణయం చేసుకో. రైట్, ఓకే. మీరు చాలా సంతోషమైనంత అంటే మంచి పని చేశారు, కరెక్ట్ అది. ఓకే, అయితే నేను ఒక పాయింట్ చెప్తాను ఏంటంటే, నా బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఇండ్లు చెడగొట్టుకొని చెడగొట్టుకొని మళ్ళీ సమస్యలు వచ్చిన తర్వాత మళ్ళీ పిలిపించి మళ్ళీ మార్పులు ఇంకా జీవితాంతం చేసుకుంటూనే ఉండాలి, ఇది ఒకటోది. ఆరోగ్యవంతమైన ఇల్లు కడదామా, అనారోగ్యమైన ఇల్లు కడదామా అనే కాన్సెప్ట్ మాట్లాడితే బడ్జెట్ ఒకటి అంటే వాస్తవాన్ని పిలిపిస్తే ఆ బడ్జెట్ మాత్రం లెక్కలేస్తారు, కానీ భవిష్యత్తులో ఇది ఇచ్చే బెనిఫిట్స్ గురించి ఎవరు కూడా ఆలోచన లేదు. అది మనం ఇప్పుడే మీరు ఒక మాట చెబుతాను, మనం ఇప్పుడే మొక్కేసాం, అది హరివాస్ గారు నమ్మి ఇప్పుడే మొక్కేసాం. ఆ మొక్క పెరగాలి, కాయ కాయాలి, దీని చూడాలి, నాకు కూడా కాయాలి. ఆ కాయలు ఆ రోజున పిలిచి మంచి దాన్ని నేను ముందలే చెప్పాను, ఇదే వాస్తు, ఇదే మన గృహప్రవేశం రోజున మా కొడాల నాని గారిని తీసుకొస్తాను, అదే మీరు అన్నట్టుగా 6 నెలల్లో ఇల్లు అయిపోతే గనక ఇక్కడే 5 గురు చేత సన్మానం చేయించి మిమ్మల్ని హైదరాబాద్ పంపిస్తాను. 100% అయితే దాంట్లో టెన్షన్ ఏం లేదు. నేను 5 నెలలు 6 నెలలు చెప్తున్నాను, 6 నెలలు నేను చెప్పిన టైం. సో మాక్సిమం మనం శాస్త్రబద్ధంగా వెళ్తే 6 నెలలు ఎక్కువ ఎక్కువ అవును, చాలా ఎక్కువ. మధ్యలో ఏమన్నా మీ పెండింగ్స్ ఏమైనా ఉండి ఆపితే నాకు సంబంధం లేదు, కానీ వర్క్ కి మాత్రం పైసా డోకా లేదు. ఇది 100%. సో మధ్య ద్వారాలకు సంబంధించిన రహస్యాలు కొన్ని మనకు ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా మీకు చెప్పారు, రఘుబాబు గారు కూడా చెప్పారు కదా. సో 100% సెంటర్ డోర్ అనేది నంబర్ 1, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ.